మన జీవిత లక్ష్యము నరకం నుండి కాపాడుకోబడి, నరకం నుండి కాపాడుకోబడి మనందరం స్వర్గంలోకి వెళ్ళడము ఇది లక్షణం. అందుకని అల్లాహ్ సుబ్హాన తాలా తర్వాత చెప్పాడు, ఇన్న యౌమల్ ఫస్లి కాన మీఖాత. తర్వాత యౌమ యున్ఫఖు ఫిస్సూరి ఫతఅతూన అఫ్వాజ వఫుతిహతిస్ సమాఊ ఫకానత్ అబ్వాబ వసుయ్యిరతిల్ జిబాలు ఫకానత్ సరాబ. సుబ్హానల్లాహ్. సోదరులారా, భయపడండి, మీకు ఏదైతే తీర్పు దినం ప్రళయ దినం రాబోతుందో అది నిర్ణయించబడి నిర్ధారించబడి ఉంది. ప్రళయం యొక్క యుగాంతం జరుగుతుంది, ఈ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఈ పూర్తి విశ్వం కూడా. కానీ ఎందుకు, ఎప్పుడు, అది విషయం. ఎప్పుడు? ఆ రోజున ఏం జరుగుతుంది? ఆకాశ ద్వారాలు తెరియబడతాయి. మరియు ఆ రోజు ఆకాశ ద్వారాలు తెరియబడతాయి, మరియు పర్వతాలు దూది పింజాల్లాగా మరియు ఎండ మావుల్లా మారిపోతాయి. అల్లాహు అక్బర్. సోదర మాషల్లారా, ఇక్కడ మచ్చుకి ఆ ప్రళయ దినం ఎలా ఉంటుందో కొన్ని మూడు ఆయతుల్లో చెప్పడం జరిగింది. అది ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు ఆకాశంలో ద్వారాలు ఉన్నాయి. అయితే సోదరులారా, ఆకాశ ద్వారాలు ఉన్నాయి ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా? ఇలాంటి ఒక సందేహం వస్తుంది. నౌజుబిల్లా, కాదు. ఇది అన్నీ కూడా శాస్త్రవేత్తలకు కూడా కొన్ని అంతు చిక్కని విషయాలు ఉన్నాయి. విశ్వాసం అనేది, ఈమాన్ అనేది, ఇది అగోచరానికి సంబంధించిన విషయము. ఈరోజు చాలామంది అదే ప్రశ్నిస్తారు, నౌజుబిల్లా, ఏమని, మీరు చూసొచ్చారా? దైవదూలు రావడం చూసొచ్చారా? అల్లాను చూసారా? నరకం స్వర్గం ఉంది మీరు చూసి వచ్చారా? మీరు కళ్ళారా చూసారా అని. సుదర మహాశైలారా, అవును, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త, సత్యుడు, నిజాయితీ పరుడు, జీవితంలో ఎప్పుడు అబద్ధం ఎరగనివాడు, ఒకరికి హాని కలిగించని ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చూసి వచ్చారు. అల్లాహ్ అజ్జా వజల్లా మిరాజులు తీసుకొని మిరాజ్ గగన ప్రయాణంలో స్వర్గం నరకం చూపించారు. తన కళ్ళారా చూశారు ప్రవక్త గారు. అందుకనే ప్రపంచంలోకి ఇక మేరాజికి వచ్చిన తర్వాత ఆ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకొని పదే పదే ఏడ్చేవారు. అలాంటి శిక్షలు ఉన్నాయి నా యొక్క ఉమ్మతి వారి కోసం, నా అనుచర సమాజం కొరకు అని బాధపడేవారు, రోదించేవారు. సుదర్లారా, ఒక్కడి విషయం, ముఖ్యమైన విషయం ఏంటి, ఈమాన్ అనేది, విశ్వాసం అనేది, ఈమాన్ అనేది అగోచరానికి సంబంధించింది. వాటిని మనం అమనం నమ్మాలంతే. కన్నబిడకుండా ఎలా నమ్మండాలి, ఎలా నమ్మాలండి అంటే, ప్రపంచంలో ఎన్నో విషయాలు మనం చూడకుండా నమ్ముతున్నాం. గాలిని ఎవరు చూడలేదు, పవర్ శక్తిని, గురుత్వాకర్షణ శక్తి ఎవరు, ఎన్నో ఉన్నాయండి. ఒకటి కాదు, చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. సోదర మాషల్లారా, మనిషి ఇతర విషయాల్లో, ప్రాపంచ విషయాల్లో వితండవాదం చేస్తాడు. నాకే జ్ఞానం ఉందని చెప్పేసి ఎన్నో డాంబికాలు కొట్టుకుంటాడు, నమ్ముతాడు కూడా. కానీ దైవత్వంలో రాగానే ఎందుకు నమ్మాలి? నాకు కనపడాలి కదా, నాకు అది కావాలి కదా. నౌజు బిల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నౌజు బిల్లా వక్రబుద్ధిని ప్రదర్శిస్తాడు, వేరే విషయాలు నమ్ముతాడు. ఇప్పుడు చూడండి, గాలి కనపడదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, నమ్మకుండా చూడకుండానే నమ్ముతున్నాడు. ఎందుకంటే వేరొక విషయం అక్కడ కనబడుతుంది కాబట్టి. కానీ చెప్పొచ్చు ఏంటంటే సోదరులారా, ఒక దైవదూతలు ఇహలోకానికి పరలోకానికి వెళుతూ అక్కడ ఆకాశాల ద్వారాలు ఉన్నాయి, ఆ ద్వారాలు ఆరు తెరవబడతాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళడానికి. ఇక ఆ రోజు పర్వతాలు, మహా పర్వతాలు, అవన్నీ కూడా ఎండమావులా తయారైపోతాయి. సుబహానల్లా. ఇంకొక విషయం ఏంటంటే సుదర మహాశాలారా, ఖురాను గ్రంథము ఒక విషయం యొక్క స్థితులను రకరకాలుగా వివరించింది. ఆ ఒక పదాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆ పదాల ద్వారా ఇక్కడ వసుయ్యిరతిల్ జిబాలు ఫకాన సరాబ అనే ఒక పదంతో, సీన్ రాబ సరాబ అనే ఒక పదంతో ఇక్కడ చెప్పబడింది, ఎండ మావుల్లా తయారైపోతాయని. కానీ ఇది ప్రళయ దినాన పర్వతాల మార్పులో చివరి మార్పు. ఇది మొదటేమవుతుంది, అదే అంటున్నాను. అల్లా అజ్జవజల్లా ఏదైతే పదాల ఎంపిక చేశాడో, పదాలను మనకు ఇచ్చాడో, అది కూడా మహోన్నతం. సుబహానల్లా. అది మనకు కాస్త ఖురాను జ్ఞానము లేదా అరబీ తెలుసుకున్న తర్వాత పఠిస్తే సుబహానల్లా మరింత మాధుర్యం మనకు కలుగుతుంది. అయితే సరాబ్ అంటే ఎండమావుల్లా. మొదటిగా పర్వతాలు ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, తుత్తునీలైపోతాయి. ఈ యొక్క పర్వతాలన్నీ కూడా పగిలిపోతాయి, ధ్వంసమైపోతాయి. బాంబు ఎలా బ్లాస్ట్ అయిపోతే ఎలా విధ్వంసం అవుతుందో అలా తుత్తునీలైపోతాయి, తునతునుకలైపోతుంది. ఆ తర్వాత రెండవ స్టేజ్ ఏమవుతుంది, అవి కదిలిపోతాయి తమ స్థానం నుండి. అల్లాహు అక్బర్.
తన స్థానం నుండి కదిలిపోతాయి. ఇక మూడవ స్టేజ్ ఏమవుతుంది? దూది పింజాల. ఒక దూది ఎలా ఎగిరిపోతుంది గాలిలో, అలా ఎగిరిపోతుంది. ఇక మళ్ళీ ఒక ఫోర్త్ స్టేజ్ ఏమవుతుంది? అది దుమ్ము ధూళిలాగా ఎలా అవుతుందో మనకు ఆ దుమ్మి ధూళిలాగా ఎగిరిపోతుంది. ఇక ఎలా కలిగి చివరి స్టేజ్ ఏమవుతుంది? అది ఎండమావుల్లా కనబడుతుంది. ఎడారిలో ఎవరైతే ప్రయాణం చేస్తారో లేదా వేసవి కాలంలో రోడ్లపైన ఎవరైనా ప్రయాణం చేస్తారో తెలుస్తుంది, నీళ్లు ఉన్నట్టుగా ఎండమావుల్లా కనబడుతుంది. దగ్గరికి వెళ్తే ఏమైనా ఉంటుందా అండి? ఏమీ ఉండదు. అలాగే ఎడారిలో కూడా ఇసుక దిబ్బలు దూరం నుండి కనబడితే మనకు ఎండమావులు అక్కడ నీరున్న సరస్సు ఉన్నట్టు కనబడుతుంది, దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. అలానే ఆ రోజు ఎలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రకంపన ఉంటుందంటే, ఈ పర్వతాలు ఎండమావులా ఉంటాయి, కనబడడానికి నీళ్లు ఉన్నట్టు అక్కడ ఒక వస్తువు ఉన్నట్టు ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు, ఎండమావులా. అల్లాహ్, అలాంటి ఒక ప్రళయ దినం రాబోతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పడం జరిగింది.